జిల్లాలో నెల్లూరు జిల్లా గత చరిత్రకి విరుద్ధంగా వైసీపీ పార్టీ ఏర్పడిన తర్వాత 2014 నుంచి కూడా అనేక విషయాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు చాలా దురదృష్టకరం. ఈరోజు ఇక్కడ నెల్లూరు రూరల్ క్యాండిడేట్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అతను 5 ఇయర్స్ 2014 నుంచి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత పంచాయతీలు, దౌర్జన్యాలు, అక్కడ మల్లిరెడ్డి శ్రీనివాసరెడ్డి సిపిఎం సంబంధించిన ఒక అడ్వకేట్ కార్యాలయానికి పిలిపించడం, ఆస్తులు అగ్రిమెంట్ అయిన వాటిని కొట్టడము, అక్కడికక్కడ సంతకాలు పెట్టించుకోవడం, ఇవన్నీ చూస్తూ వచ్చాం. మితిమీరిపోయింది. ఈరోజు ఆయన పరిస్థితి ఏంది? 3 కేసుల్లో ముద్దాయి. అంతకుముందు పెట్టింగ్ కేసుల్లో ఎస్పీ రామకృష్ణ గారు పంపిస్తే జనాన్ని వేసుకొని పోలీసులకు అరెస్ట్ కాకుండా బెదిరించి వెనక్కి పంపించారు. నిన్న పోలీస్ స్టేషన్ నుంచి ముద్దాయిల్ని దౌర్జన్యం చేసి 12 అర్ధరాత్రి 12:40 తీసుకుంటారు. అంతకుముందు రౌడీ షీట్, కొడమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీ షీట్. ఈరోజు ఏంటి పరిస్థితి? తిరుమల నాయుడు టీఎన్ఎస్ఎఫ్ లీడర్ని అజీజ్ బాయ్కి ఈరోజు ఫస్ట్ టైం 70 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఒక మైనారిటీ చదువుకున్న వ్యక్తికి తెలుగుదేశం టికెట్ ఇస్తే ఆయనకు అంత లెక్క లేకుండా పోతుంది. సాయిబుకి చేస్తావా, ముస్లింకి చేస్తావా, చేస్తే మీ అంత చూస్తానని చెప్పేసి నేను నెల రోజుల క్రితమే మా కార్యకర్తలను అందరినీ అప్రమత్తం చేశాను. నేను పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడాము. ఆదాల్ ప్రభాకర్ రెడ్డి రూరల్ క్యాండిడేట్గా కోడూరుపాడులో సభ, ఆయన ప్రచార కార్యక్రమం మొదలైనప్పుడే ప్రభాకర్ రెడ్డి చెప్పాడు కొట్టమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పులివెందలుగా మార్చాలని చూస్తున్నాడు. ఈరోజు ఆయన వైసీపీ ఎంపీ క్యాండిడేట్ కావచ్చు. దుర్మార్గం. ఈరోజు అతను చనిపోయి ఉంటే ఏం కావాలి ఆ కుటుంబం? తిరుమల నాయుడికి తల మీద దాడి చేసి ఆ వీధిలో ఉండే ఆడోళ్ళు అడ్డం తిరగకపోతే, గుంపుగా ఎదురు తిరగకపోతే చనిపోయి ఉండేవాడు. తల మీద కాళ్ళ మీద అంత తీవ్రంగా అటాక్ చేస్తే, దాడి చేస్తే చెప్తా ఉన్నాడు తిరుమల నాయుడికి. 10 రోజులు నేను చెప్తున్నాడు, నిన్ను వదిలిపెట్టను, చేస్తావా లేదా? అక్కడ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భార్య పోటీ చేస్తుంది, ఫోన్ చేస్తుంది తిరుమల నాయుడికి, నువ్వు మాకు చేయాలా అని చెప్పి. అక్కడ వావులేటిపాటిలో కృష్ణారెడ్డి ఇంటికి పోయి బెదిరిస్తారు. వెంకయ్య కార్పొరేటర్ అల్లుడిని తీసుకుపోయి ఆఫీసుకు తీసుకుపోయి కొడతాడు. 4 రోజుల క్రితం ప్రచారంలో భాగంగా తీసుకుపోయి కొడతాడు. నెల్లూరులో ఇటువంటిది ఎప్పుడు మేము చూడలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, మీరు బెట్టింగ్లో ముద్దాయిలకి కల్తీ మద్యం ఇచ్చి జనాన్ని చంపిన వాళ్ళకి, పక్కనుండే పొలాలు కబ్జా చేసిన వాళ్ళకి, నకిలీ పత్రాలు సృష్టించిన వాళ్ళకి మీరు టికెట్లు ఇస్తే మీరేం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడుండే సర్వేపల్లి ఎమ్మెల్యే 7 కేసుల్లో ముద్దాయి, రూరల్ ఎమ్మెల్యే 3 కేసుల్లో ముద్దాయి, కావల ఎమ్మెల్యే 4 కేసుల్లో ముద్దాయిలు, గవర్నర్ ఈరోజు గవర్నర్ కాదు మీరు పోయారు, అదే గవర్నర్ పరిపాలనలో వీళ్ళు కల్తీ మధ్యలో ముద్దాయిలు. మేము కాదు ఆ రోజు రూల్ చేసింది 2014లో ఎన్నికలు జరగకముందు గవర్నర్ పరిపాలన. అన్ఫార్చునేట్. అయితే ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పంపించిన గూండాలు రౌడీ షీటర్స్ 7 మందిని అడిషనల్ ఎస్పీ మీడియా ముందు పెట్టాడు. ఎస్పీ గారిని ఈ కేసులో వాళ్ళని పట్టుకుని తెచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళని నేను అభినందిస్తున్నా. బట్ సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. మీరు పిటిషన్ పెడితే ఎలక్షన్ కమిషన్ డీజీపీని మార్చేసింది, ఎస్పీలను మార్చేసింది, కలెక్టర్ని మార్చేసింది, ఇంకేం కావాలని అడుగుతుండ డీజీపీ హింసెల్ఫ్ ఆయన ట్రాన్స్ఫర్ చేసి పరిస్థితి ఉన్న డీజీపీని, కొత్త డీజీపీ మీరు చెప్పిన వేశారు. మీరు కనుసన్నల్లో ఎలక్షన్ కమిషన్ మోడీ గారు పనిచేస్తున్నారు, ఇంకేం చేయమంటారు? ఎప్పుడైనా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆడు ఉంది, ఎలక్షన్ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి రావచ్చు. డీజీపీలని, చీఫ్ సెక్రటరీలని, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, ఎస్పీలు, కలెక్టర్లని మార్చేసింది ఎప్పుడన్నా ఉందా? ఇంకేం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నావు?
ఆయన ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అందుకని ఇంత దురదృష్టం, రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ గా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ అభ్యర్థుల్లే రెచ్చగొట్టి వైలెన్స్ కి కారణం అవుతున్నారు. వైలెన్స్ కి సర్వేపల్లిలో ఎన్ని కేసులు ఎప్పుడన్నా ఉందా? సర్వేపల్లిలో మీ వాళ్ళు కొడుతుంటే మా వాళ్ళు తిరిగిపడితే ఇద్దరి మీద కేసులు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల. నెల్లూరు, నెల్లూరు అంటే పాత రాష్ట్రంలో 23 జిల్లాల్లో ఐఏఎస్ ఐపీఎస్ లు అధికారులు, నెల్లూరు జిల్లా ప్రశాంతంగా ఉంటుందని జిల్లాను కోరుకునేవాళ్ళు. జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు డబ్బు బట్టి చేశారు వైసీపీ నాయకులు. మీరు చూస్తా ఊరుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లిస్తారు మీరు? ఇతను వార్నింగ్ ఇచ్చి మేమందరినీ కొడతాను కొడతాను కొడతానని రౌడీ షీటల్ని ఆఫీసులో పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తుంటే, పంచాయతీలు చేస్తుంటే, ఆస్తులు ఆస్తులు ఎన్జిఓస్ ఎన్జిఓస్ రూపాయి కూడా పెట్టుకున్న ఎన్జిఓ స్థలాలు ఆక్రమిస్తుంటే మీరు చూస్తే ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఏం చెప్తారు అసలు ప్రజలకి? మీ మీ నాయకులు రౌడీలుగా మారిపోతుంటే, ముద్దాయిలుగా ఉంటే, మేము ఒక్కటైతే చెప్తుండా నెల్లూరు జిల్లాలో, అయ్యా మేము చూసాము, అధికారం చూసాము, ప్రతిపక్షం చూసాము, అధికార పక్షం చూసాము, ఎప్పుడు ఇటువంటి పరిస్థితి రాలే. కానీ ఈరోజు చెప్తున్నాం, మా వాళ్ళ జోలికి వస్తే ఒక్క పిలిపిస్తే నో టైం జిల్లా మొత్తం ఒక దగ్గరికి వస్తుంది. జిల్లా మొత్తం మీరు అనవసరంగా మీరేదో పెద్ద మేము రౌడీజం చేస్తే ఎదురులేదనే చేయబాకండి. మీ జోలికి మేము రాము, మా జోలికి వస్తే మాత్రం ఊరుకోం, వదిలిపెట్టే ప్రసక్తిలే. జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా, అడ్మినిస్ట్రేషన్ కూడా నేను ఒకటి చెప్తున్నా, జిల్లా కలెక్టర్ మీద గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తే ఆ రోజు జిల్లాలో ఉండే మొత్తం అధికారులందరూ బాయ్కాట్ చేశారు. ఆయనకే టికెట్ మీరు ఇచ్చారు. ఈరోజు ఏమవుతుంది సర్వేపల్లిలో? కల్తీ మద్యం ఇచ్చి పెడితాపల్లిలో 5 మంది చచ్చిపోతే, మర్రిపల్లిలో 2 చచ్చిపోతే, ప్రాణాలు పోతే వాళ్ళకి టికెట్ ఇస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ ఈయనకిస్తాడు రూరల్లో, అక్కడ ఆయనకిస్తాడు కావల్లో. సో ఇది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నర్ని కలిసి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. మీ డీజీపీని పెట్టుకుని, డీజీపీని మార్చుకొని, సిఎస్లు చీఫ్ సెక్రటరీ మార్చుకొని, కలెక్టర్ని ఎస్పీని మార్చుకొని, నంబర్ 2 ఈవీఎంల గురించి ఆయన ఏదేదో జోకులు వేస్తే మాట్లాడాడు. మేమేం మాట్లాడుతున్నాం? సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ వివిప్యాట్ 9,000 కోట్లతో తయారు చేయించి ఇచ్చింది. దాంట్లో ఉండే స్లిప్పులు 50% కౌంట్ చేయమంటున్నాం. మేము ఓడిపోతామని, మేము ఓడిపోయే పని ఎందుకు కౌంట్ చేయమంటున్నాం? గెలుస్తాం కాబట్టి కౌంట్ చేయమంటున్నాం. మీరు ఓడిపోతారు కాబట్టి భయపడుతున్నారు. నా ఒక్క నియోజకవర్గంలో మోర్ దాన్ ఫిఫ్టీ ఈవీఎంస్ ట్రబుల్ ఇస్తే నట్లు బోల్ట్లు వేసేసి 2 గంటలు 3 గంటలు క్యూలో ఎండలో నిలబెడితే, 40 డిగ్రీలు 41 డిగ్రీలు ఎండలో పసిబిడ్డలు ఎత్తుకొని వస్తే, ముసలోళ్ళు వస్తే అక్కడ పెడితే అది గొప్ప విషయమా? దాని గురించి ఒక్క కామెంట్ చేయరా? మేమేమన్నాము, ఎందుకు ఇన్ని మిషన్లు, వేల మిషన్లు ఎందుకు ట్రబుల్ వచ్చినాయి? దానికంటే బ్యాలెట్ పేపర్ మీద మేలైంది. ఆఖరన కొన్ని మిషన్లు రీప్లేస్ చేసేస్తున్నారు, పనికి రావని కొత్తవి తెచ్చిపెట్టారు. ఏం మిషన్లు తెచ్చిపెట్టారు ఎవడికి తెలుసు? అర్థం లేదు. ఆయన చెప్తున్నాడు ఆడ స్లిప్ లో, ఆడ వివిప్యాట్ లో నేను ఫ్యాన్ కేస్తే, సైకిల్కి వస్తే నేను ఒప్పుకుంటానా అని మాట్లాడావు. మేము కాదంటంలా, ఆ వివిప్యాట్ లో వచ్చిన స్లిప్లు 50% లెక్క పెడితే మీదేం పోతుంది, సొత్తు ఏం పోతుంది అంటుండా. బ్యాలెట్ పేపర్ కౌంటింగ్కే 7 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 4, 5, 6, 7, 8 గంటలకి మొత్తం రాష్ట్రంలో ఫలితాలు వచ్చినాయి. మొత్తం రాష్ట్రంలో మన ఏమైంది? తెలంగాణలో 8 గంటకి మీరు లెక్క పెట్టారు, 8 గంటకి కౌంటింగ్ అయింది. ఈరోజు ఇక్కడ ఏమైంది? ఈవీఎంల వల్ల 8 గంటలకి వేకో 4 గంటలకి క్యూలో నిలబడి ఓటు వేసిన పరిస్థితి ఎప్పుడైనా ఉండిందా? కొత్తగా ఈవీఎంలు వచ్చి సులభతరం చేయాల్సింది పోయి అనుమానాస్పదంగా అయిపోయి మొత్తం చెడిపోయి గగ్గోలు అయిపోతే, రాష్ట్రం అంతా గగ్గోలు అయిపోతే
ఆయన పెద్ద కితాబ్ ఇస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మేము గెలుస్తాం కాబట్టి మాకు దమ్ము ఉంది కాబట్టి ఆ స్లిప్పులు లెక్క పెట్టుకుంటాం, నీకేం కష్టం అని అడుగుతున్నా. 50% స్లిప్పులు లేకపోతే మీదేం పోతుందని అడుగుతుందా? ఇది ఈరోజు పరిస్థితి. ఎక్కడ కర్ణాటకలో ఎలక్షన్ 2 రోజుల ముందు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్, తమిళనాడులో మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలో ఎవడు బతకూడదు, వాళ్ళ మీదనే రైడ్ చేస్తాం. ఏ రాష్ట్రంలో అయినా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల్లో ఉండే వ్యాపారస్తులందరినీ, రాజకీయ నాయకులందరినీ భయభ్రాంతులు చేస్తాం. ఇంతకంటే నియంతృత్వ పరిపాలన ఈ దేశంలో మేము ఎప్పుడు చూడలే. మేము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూడలే, మేము ఎప్పుడు చరిత్రలో మాకు కనపడలే. ఫస్ట్ టైం ఎమర్జెన్సీ రోజులు చాలా మేలు అనుకునే పరిస్థితి మోడీ గారు ఈరోజు తెచ్చారు. ఎమర్జెన్సీని మరిపిస్తూ ఉంది. అయితే ఆ రోజు ఎమర్జెన్సీలో నాయకులు, ఇతర పార్టీ నాయకుల్ని లోపల పెట్టారు, ఈరోజు బయట పెట్టి హింసిస్తున్నారు. తేడాది ఇది అన్ఫార్చునేట్. సరే ఏదేమైనా నెల్లూరు జిల్లాలో మా పార్టీ కార్యకర్తల జోలికి, ప్రజల జోలికి, ప్రజల ఆస్తుల జోలికి, పంచాయతీలకు కానీ ఏదైనా కానీ చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు, అది గుర్తుపెట్టుకోండి. పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వాడు ఎంతటోడైనా సరే, అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, టేక్ యాక్షన్, కంట్రోల్ ది సిచ్యువేషన్, కంట్రోల్ చేయండి.